ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థాంక్ యూ. రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. నాకు 2000 వంశీ గారు 2019 వి ఫస్ట్ స్పోక్ అప్పుడు ఈ రోల్ గురించి చెప్పారు. ఆ టైంలో నాకు యాక్టింగ్ కానీ మళ్ళీ తిరిగి స్క్రీన్ ముందు రావాలని అస్సలు ఆ థాటే లేవు. కానీ ఆయన నాకు ఎంత మంచి రోల్ ఆఫర్ చేశారు, ఎంత మంచి రోల్ ఆఫర్ చేశారు అండ్ ఐ సా ద కన్విక్షన్ ఇన్ హిమ్ అండ్ నాకు స్టోరీ చాలా నచ్చింది. కొంచెం టెంప్ట్ అయిపోయాను అండ్ ఐ సైన్ ద ఫిల్మ్ దెన్. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ ఫేత్ ఇన్ వంశీ గారు అండ్ ఐ నో హీస్ గోన్ బి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్ నాట్ జస్ట్ ఆఫ్ ఐ థింక్ ద తెలుగు ఇండస్ట్రీ బట్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ. So lots of wishes and best wishes to the entire team. Nandarki ugadi subhakanchalu. Thank you Vamsi garu. Thank you. Wonderful ma'am. Mem wait chestu untam mimmalni screen paina chuddaniki. Thank you so much. And Kashmir Files chitram tho Bharat Desh Director Vamsi garu, can we have you on stage? సో మరొకసారి అందరికీ శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ స్టువర్ట్పురం సంబంధించినటువంటి టైగర్ నాగేశ్వరరావు కథ నేను ఈ పాండమిక్ ముందు వంశీ నాకు వినిపించాడు. చాలా బాగుంది, అన్ని రకాల కమర్షియల్ ఇంగ్రీడియంట్స్తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మంచి క్యారెక్టరైజేషన్. సో అప్పట్లో ఏదో కుదరక నేను చేయలేదు. చాలా మంచిదైంది. అది రవితేజ అప్రోప్రియేట్ దొంగని కాదు హీరో అని. చాలా సంతోషం, ఎందుకంటే నాకు ఈ స్టువర్ట్పురం టైగర్ నాగేశ్వరరావు గారి గురించి నేను చాలా చిన్నప్పుడే విన్నాను. చీరాల పేరాల్లో మా నాన్నగారు ఉద్యోగం చేసేటప్పుడు పక్కనే ఉండే స్టువర్ట్పురంలో ఆయన గురించి చాలా హీరోయిక్గా చెప్తుండేవారు. మా ఫాదర్ కూడా ఆయనతోటి ఇంటరాక్ట్ అయినట్లుగా, ఏది దొంగతనం చేయట్లం కాదండి, ఆ సమయంలో అక్కడ వాళ్ళందరూ కలిపి తను హీరోగా కొనియాడుతుంటే ఒక దొంగని హీరోగా కొనియాడతారేంటి అనే దీంతో అతను ఎంక్వైరీ చేసి ఆ కథని నాన్న తెలిసాడు. ఇన్సిడెంట్స్ని ఆయన ఎలాగా ఫినిష్ చేశారు, ఎలా ఉంది అతని కథ ఏంటి, అతని హీరోయిజం ఏంటి, ఒక రాబిన్హుడ్లాగా అతను ఎలా ఉండేవాడు, ఇవన్నీ కూడా చాలా చక్కగా నాన్నగారు చెప్తుంటే కనుక నేను వింటుండేవాడిని. నాకు ఆ రోజు నుంచి కూడా తెలుసు, ఇన్నాళ్ళ తర్వాత వంశీ దాని మీద ఒక చక్కటి కమర్షియల్ కథగా దాన్ని తీర్చిది. ఈరోజున మా తమ్ముడు రవితేజ తోటి ఆ సినిమా చేయటం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది, ఇది శుభప్రదం. అలాగే అభిషేక్ అగర్వాల్ దీన్ని పూనుకోవడం అన్నది, ఆల్రెడీ సక్సెస్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. కాశ్మీర్ ఫైల్స్ తీసి వివేక్ అండ్ డైరెక్టర్ వివేక్ అండ్ అభిషేక్ అండ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం అన్నది, ఈ సినిమా తలపెట్టడం అన్నది ఇది శుభప్రదం. అండ్ ఈ కొత్త సంవత్సరంలో ఈ సినిమా చాలా త్వరితగతిన ఫినిష్ చేసుకుని కాశ్మీర్ ఫైల్స్ ఎంత పెద్ద హిట్ అయిందో అభిషేక్ అగర్వాల్కి, అలాగే వంశీకి, హీరోయిన్స్కి, మా రవితేజకి అంత పెద్ద హిట్ జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ష్యూర్ రవితేజ గారికి దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్.